టిఆర్ఎస్ వాదన బాల్క సుమన్ అనే వాడి మాట్లాడిన మాటను కేటీఆర్ ఎక్కడ ఎండార్స్ చేయలేదే. నేను ఇప్పుడు సూటిగా సవాల్ విసురుతున్నా, కేటీఆర్ గారు నిజంగానే అక్కడ భూమి లేదు, బాల్క సుమన్ ఒక మాట చెప్పిండు, కేటీఆర్ గారికి ఇక్కడ భూమి లేదు, అతనికి భూమి ఉన్న 645 సర్వే ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది, కొన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది అని చెప్పాడు. నేను ఈ వేదిక మీద నుంచి మా పిసిసి అధ్యక్షుడు గారి అనుమతితో అక్కడ కేటీఆర్ సతీమణి శైలిమ పేరు మీద భూమి ఉన్నది, 301 302 సర్వే నెంబర్లల్లో డైరెక్ట్గా శైలిమ పేరు మీద భూమి ఉన్నది. నేను సవాల్ విసురుతున్న టిఆర్ఎస్ వాళ్లకు భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు నేను రిలీజ్ చేస్తాను. అర్బనా వెంచర్స్ అని ఒక కంపెనీలో కేటీఆర్ మా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని ఎలక్షన్ అఫిడవిట్లో డిక్లేర్ చేసిన కంపెనీ పేరు మీద భూమి ఉంది, కేటీఆర్ సతీమణి శైలిమ పేరు మీద అక్కడ భూమి ఉంది, వాటికి సంబంధించిన అన్ని పత్రాలు ఇస్తానే. ఇంకా దీంట్లో మీకు కన్ఫ్యూజన్ అక్కర్లేదు. నేను సవాల్ విసురుతున్న టిఆర్ఎస్ నాయకులకు కేటీఆర్ లీజుకుంటున్నాడు, ఇంకొకటి అక్కడ మాకు భూమి లేదన్నాడు కదా, అక్కడ భూమి ఉన్నది. శైలిమ వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు మున్సిపల్ మినిస్టర్ పేరు మీద భూమి ఉన్నది, భూమికి సంబంధించిన భూమి పత్రాలు నేను ఇస్తా. అర్బనా వెంచర్స్ అండ్ కేటీఆర్ ఎలక్షన్ అఫిడవిట్లో ఏదైతే ప్రకటించిందో నా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అర్బనా వెంచర్స్ మీద భూమి ఉన్నది, వాటి భూమి వివరాలు కూడా నేను విడుదల చేస్తా. ఇవాళ ప్రజల్ని మభ్య పెట్టడానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మూడు ఆధారాలు చెప్తున్నా. ఒకటి, పోలీసులు నా బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేసినప్పుడు స్పష్టంగా కేటీఆర్ అక్కడ నివసిస్తున్నాడు, ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని మెమో కోర్టుకు ఫైల్ చేశారు, నాకు కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కేటీఆర్ ఎలక్షన్ అఫిడవిట్లో అర్బనా వెంచర్స్లో నా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పి ఏదైతే ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో డిక్లేర్ చేసిండో అదే అర్బనా వెంచర్స్ పేరు మీద అక్కడ భూమి ఉన్నది, దానికి సంబంధించిన పత్రాలు ఇస్తా. మూడవది, శైలిమ వైఫ్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు పేరు మీద కూడా అక్కడ భూములు ఉన్నాయి. ఏది, ఈ ఫామ్ హౌస్ ఉన్న కాడనే భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ నేను చూపిస్తా. ఈరోజు వాళ్ళు లీజ్కు తీసుకున్నది ఎన్నికల అఫిడవిట్లో పెట్టిండ్రు అన్నారు కదా, ఎన్నికల అఫిడవిట్ అనేది పబ్లిక్ డాక్యుమెంట్, మీరు వెళ్ళండి. ఎక్కడైనా కానీ కేటీఆర్ లీజుకున్నట్టు ఒక ఈంచ్ భూమిలో లీజుకున్నట్టయినా ఆయన ఎలక్షన్ అఫిడవిట్లు ఉందేమో చూపించండి. ఒకవేళ వాళ్ళు లీజుకుంటే ఆ భూములు ఎవరివి, ఏ నేరస్తులు ఆ భూములు, ఏ నేరస్తుల నుంచి కేటీఆర్కి భూములు బదలాయింపు జరిగింది? అంతర్జాతీయ నేరగాళ్ళు ఈడీలో, ఇన్కమ్ ట్యాక్స్లో, సిబిఐ కేసులలో ఉన్న నేరగాళ్ళ నుంచి వీళ్ళకి ఏం భూములు వచ్చినాయి, వీళ్ళు లీజ్ ఎవరిచ్చినో ఆ లీజ్ వివరాలు బయట పెట్టమని ఉంది. మిగతా తతంగం అంతా నేను చెప్తా, వాళ్ళని చెప్పమని ఉంటే నేను చెప్తా కదా. మంత్రి రెడ్డి చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ, వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, ఆయన జీవితం, ఆయన చరిత్ర, ఆయన చీకటి కోణం అందరికీ కూడా తెలుసు. గతంలో నేనే స్వయంగా ప్రెస్ మీట్లో నేను అడిగిన మాటలన్నీ ఇప్పటిదాకా ఆయన స్పందించలే. గోపన్పల్లిలో దళితుల భూములకు సంబంధించి అక్రమంగా ఆయన కబ్జా చేసి వాళ్ళని కొట్టించి అన్యాయం చేస్తే ఏందే రేవంత్ రెడ్డి, దళితులకు ఇట్లా అన్యాయం చేస్తున్నావు, ఇది ధర్మమేనా, నీకు ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పద్ధతేనా అని చెప్పి మాట్లాడితే ఇప్పటి వరకు ఆ అంశం మీద ఆయన స్పందించడు, మాట్లాడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా నోట్ల కట్టెలతో దొరికిపోయి జైల్లో చిప్పకూడు తినొచ్చి బయటకు వచ్చి ఇప్పుడు పెద్ద సత్యవంతుల లెక్క, నీతిమంతుల లెక్క పోజులు కొడతాడు. ఆ విషయంపై నిన్నడే మాట్లాడు. ఇంతసేపటికి ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడం, ఇక దొంగే దొంగ 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 అని అరవడం ద్వారా ప్రజల దృష్టిని మరల్చేటటువంటి ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇంకోటి ఏది ఆయన దగ్గర కనబడదు. సో ఏ 111 జీవో గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడో, ఇలా 111 జీవోలోనే దానికి సంబంధించినటువంటి ఆ 111 జీవో పరిధిలోకి వచ్చేటటువంటి వట్టినాగులపల్లి అనేటటువంటి గ్రామంలో రేవంత్ రెడ్డి భాగవతాన్ని వల్ల మీడియా ద్వారా తెలంగాణ ప్రజల ముందు మేము ఉంచదలుచుకున్నాం, బయట పెడతా ఉన్నాం. దయచేసి నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, పేపర్లు కూడా ఖచ్చితంగా ఈ వార్తను మంచిగా రాయాలి, మీడియా కూడా ఎలక్ట్రానిక్ మీడియా కూడా బ్రహ్మాండంగా చూపెట్టాలి. ఎందుకంటే తెలంగాణ సమాజానికి దొంగెవరో, దూర ఎవరో, ఎవరేందో తెలియాల్సినటువంటి అవసరం ఉంది. వట్టినాగులపల్లిలో సర్వే నెంబర్ 66/E/2 ఈ కాపీలన్నీ నేను మీకు మీడియా మిత్రులకు ఇస్తాను, అన్ని కాపీలు ఉన్నాయి. దీంట్లో రేవంత్ రెడ్డి గారి పేరు మీద, అదేవిధంగా 66/E/6 వాళ్ళ బ్రదర్ ఇన్లా ఎస్ జయప్రకాష్ రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి భూమిలో 111 జీవో పరిధిలోకి వచ్చేటటువంటి వట్టినావులపల్లిలో సర్వే నెంబర్ 66/E/5/E/1/E/2/E/3/66/E/6/66/E/7/E/8 ఈ సర్వే నెంబర్ల పరిధిలో ఉన్నటువంటి భూమిలో
ట్రిపుల్ 1 జీవో పరిధిలో అక్రమ కట్టడాలు రేవంత్ రెడ్డి గారు ఇవాల వాళ్ళకి సంబంధించినటువంటి భూములు అక్రమ కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. ఇదేమో ఆ 66 సర్వే నెంబర్, ఇది ఇక్కడ మీకు క్లియర్ గా కనబడతా ఉంది 66 సర్వే నెంబర్. ఇది గూగుల్ మ్యాప్, ఇది గూగుల్ మ్యాప్. సో వాళ్ళు నిర్మిస్తున్నటువంటి అక్కడ కట్టబడుతున్నటువంటి అక్రమ కట్టడం ఫోటో ఇది. మీరు చూస్తే క్లియర్గా అక్రమ కట్టడాలు క్లియర్గా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. వట్టినావలపల్లిలో సర్వే నెంబర్ 66/E/ ఇందాక నేను చెప్పినట్టు 1 నుంచి 8 వరకు అక్కడ ఉన్నటువంటి సర్వే నెంబర్ వట్టినావలపల్లిలో 111 జీవో పరిధిలోకి వచ్చేటటువంటి చోట అక్రమంగా రేవంత్ రెడ్డి పేరు మీద, వాళ్ళ బ్రదర్ ఇన్ లా జయప్రకాష్ రెడ్డి పేరు మీద, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ బంధువులు బినామీల పేర్ల మీద ఉన్నటువంటి ఆ మొత్తం భూమిలో 66 ఇందాక నేను చెప్పినటువంటి E/5, E/1, E/2, E/3, E/6, E/7, E/8 ఈ సర్వే నెంబర్లో వాళ్ళు కడుతున్నటువంటి ఈ అక్రమ కట్టడం. ఇవాళ నేను సూటి అడుగుతా ఉన్నా, ఈ వివరాలు నేను మీడియా ద్వారా తెలంగాణ ప్రజల ముందు బయట పెట్టినా తక్షణం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. TFCC లైవ్, లవ్ యూ ఆల్. TFCC ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన TFCC లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్ గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, నేను మీ కత్తి కార్తిక. TFCC ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC యూట్యూబ్ ఛానల్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. ఇది TFCC లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరించరి, బాయ్. TFCC లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. TFCC లైవ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ హీరోయిన్ సుమయ బెనజీర్. థాంక్యూ. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్ గైస్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ TFCC లైవ్ ఛానల్. థాంక్యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవరీబడీ, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్.